ప్రార్థన చేసుకుందామండి. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ఈ చివరి దిన నా విలువైన మీ జ్ఞానము తెలుసుకున్నట్టుకు మహా అద్భుతమైన అవకాశం మాకు ఇచ్చారు. మా మనోనేత్రాలు వెలిగించి ప్రతి హృదయమందును సత్యమును స్థిరం చేయమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మరణము వెనుక దాగిన మరో ప్రపంచం. 2 దినములుగా ముఖ్య వాక్యోపదేశకుల ద్వారా మహాజ్ఞాన సంగతులను మీరు తెలుసుకుంటున్నారు. ప్రియులారా, మరణంతోనే ఈ ప్రపంచం ముగిసిపోతుంది మానవ జీవితం అని భావిస్తుంది. మరణం తరువాత ఏమీ లేదనుకుంటూ మరణం వరకు మాత్రమే ఉన్న జీవితం గురించి ఆలోచించి అర్ధాంతరంగా కన్ను మూస్తున్న ప్రపంచానికి మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ మేల్కొలుపుగా మరణం తర్వాత ఉన్న మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. దేవాది దేవుడు తల్లి గర్భంలో ఈ జన్మను మనకు ప్రసాదించాడు. కానీ ప్రతి మనిషి జన్మ ప్రారంభం తల్లి గర్భము కాదు అని మొదటిగా మనం గుర్తించాలి. ఎందుకంటే తల్లి గర్భంలో కేవలం ఆకారాన్ని మాత్రమే తెచ్చుకుంటున్నాం, కానీ మన జీవిత ఆరంభం ప్రారంభం తల్లి గర్భము కానే కాదు. ఎందుకంటే దేవాతి దేవుడు వ్రాయించిన ఉన్నతమైన మాటలలో ఒక మాటను మనం చదవగలిగితే యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనము మరియు 21వ వచనం, నేను భూమికి పునాదులు వేసినప్పుడు, యోబును ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎక్కడున్నావు? ఏమండి ఈ ప్రశ్న వింటున్నప్పుడు ఇది అర్థం లేని ప్రశ్న అనిపిస్తుంది లోకానికి. ఎందుకంటే భూమి పుట్టిన 450 కోట్ల సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద మానవాళి పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తున్నారు. మనం కూడా ఏమనుకుంటామంటే, ఏమండి 6వ దినమున కదా దేవుడు మనిషిని చేశాడు, ఆదాము ఆ తర్వాత హవ్వ, భూమిని కలిగించిందేమో 3వ దినాన, భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులను పుట్టించింది ఆ తర్వాత దినాలలో, చివరిగా పుట్టించింది మనిషి అయితే ఆ మనిషి చివరి దినాన కదా పుట్టాడు. మరి దేవుడు ఇలా ఎందుకు ప్రశ్నించాలి? భూమి పుట్టిన తర్వాత కదా, 6వ దినమున కదా మనిషి వచ్చాడు అని సహజంగా మనకు అనిపిస్తుంది. కానీ ప్రిల్లరా, దేవుడు ఏది కూడా అనాలోచనగా మాట్లాడాడు, మనకు అందని ఆశ్చర్యకరమైన సంగతులు మాట్లాడతాడు. చాలామంది బైబిల్లో దేవుడు వ్రాయించిన లేదా ఆయన పలికిన మహా అద్భుతమైన జ్ఞానమును అర్థం చేసుకోలేక అది మత పుస్తకం అని, విదేశీ గ్రంథం అని, ఏదో మతస్థులు వ్రాసుకున్న, మనుషులు వ్రాసుకున్న ఏవో అర్థం లేని అర్ధరహితమైన మాటలని చాలామంది భావిస్తున్నారు. ప్రిల్లరా, దేవుని మాట, దేవుని జ్ఞానం మనిషి ఊహలకు అతీతంగా ఉంటుందని మర్చిపోకూడదు. మానవ జ్ఞానానికి అందనంత ఎత్తులో ఉంటుంది అని మర్చిపోకూడదు. భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు అంటే నీవు లేవని కాదు, ఉన్నావు. ఎక్కడున్నావు నీకు తెలిసి ఉంటే చెప్పన్నాడు. భూమికి పునాదులు వేసినప్పుడు మనం లేకపోతే ఈ మాట అడగవలసిన అవసరం లేదు. అసలు ఈ ప్రస్తావన రావడంలో అర్థం లేదు. ఇకపోతే ప్రశ్న వేయడం వెనక కూడా ఒక నేపథ్యం ఉంది, ఒక కారణం ఉంది. ఈ మాట అడగడానికి కూడా ఒక కారణం ఉంది. అదేమిటంటే తనకు అన్నీ ఉన్నాయి. యోబు గారికి రారాజుల బ్రతికాడు,
ఆస్తులున్నాయి, పశు సంపద ఉంది, బంగారం ఉంది, ధనం ఉంది, పిల్లలున్నారు, పనివాళ్ళున్నారు, ఆరోగ్యం ఉంది, అన్నీ బాగున్నప్పుడు పర్వాలేదండి. కానీ ఆ తర్వాత కాలంలో, అనతి కాలంలోనే అన్నింటినీ కోల్పోయాడు. ఆస్తులు పోయాయి, పిల్లలు పోయారు, ధనం పోయింది, ఆరోగ్యం కూడా ఒంటిలో నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు వస్తుంది ఒక ఆలోచన ఆయనకి. అప్పుడు మాట్లాడుతున్నాడు ఒక మాట ఆయన. ఏం మాట్లాడుతున్నాడు చూడండి, అన్నీ ఉన్నప్పుడు రాని మాటది, అందరూ ఉన్నప్పుడు ఊహలలో లేని మాటది, అన్నీ కోల్పోతే తప్ప ఏ మనిషి ఈ మాట మాట్లాడలేడు, ఆలోచించలేడు. యోబు గారు కూడా ఒక సగటు మనిషిలానే ఆలోచిస్తూ అన్నీ పోగొట్టుకునేసరికి ఏం మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి, మళ్ళీ వద్దాం, ఈ 38వ అధ్యాయానికి మళ్ళీ వద్దాం. యోబు గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనం, అన్నీ పోగొట్టుకున్న తర్వాత, సర్వం కోల్పోయిన తర్వాత, శరీరంలోని ఆరోగ్యం కూడా పోయిన తర్వాత యోబు ఏం మాట్లాడుతున్నాడు? తాను పుట్టిన దినమును శపిస్తున్నాడట. తాను పుట్టిన దినాన్ని ఏమని, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. చూసారా, అన్నీ పోయేసరికి, సమస్యల వలయంలో చిక్కుకునేసరికి తను ఏం మాట్లాడుతున్నాడంటే, అసలు నేను ఎందుకు పుట్టాను అది దాని అర్థం. నేను పుట్టిన దినము లేకపోవునుగాక అంటే నేను పుట్టకపోతే బాగుండేది, నా తల్లి గర్భద్వారములను ఆ దినము ఎందుకు మూయబడలేదు, తల్లి గర్భద్వారముల నుంచి బయటకు రాగానే కనులకు బాధటండి, పిల్లలు కెవ్వమని కేక వేస్తారు కదా తల్లి గర్భం నుంచి బయటపడగానే. ఎందుకనుకుంటున్నారు, బైబిల్ చెప్పాలి, డాక్టర్లకు కూడా తెలియదు, ఏడవపోతే కొడతారు వాళ్ళు అంతే. కనులకు బాధట, అప్పటి వరకు తల్లి గర్భంలో ప్రశాంతమైన వాతావరణం, ఈ కనులకు బాధను కలిగించే వెలుగు పరిచయం కాలేదు. ఎప్పుడైతే తల్లి గర్భద్వారముల నుంచి బయటికి వచ్చాడో అప్పటి వరకు పరిచయం లేని, అప్పటి వరకు అలవాటు లేని ఆ విపరీతమైన కాంతి వలన కనులకు బాధ. అంటున్నాడు, నా కనులకు బాధ కలుగజేసిన ఆ దినముందే అది లేకపోతే బాగుండేది. ఇంకేమంటున్నాడు, మగపిల్ల పుట్టనని ఒకడు చెప్పిన రాత్రి అసలు లేకపోతే బాగుండేది చరిత్రలో. ఆ దినం అసలు అంధకారమైపోతే బాగుండేది. పైనుండి దేవుడు దానిని ఒక దినముగా ఎంచకుండునుగాక. చూసారా, కష్టాలు రాగానే మనం ఎలా ఆలోచిస్తాం, ఎందుకు పుట్టాను. బా, మంచి ప్రశ్న అండి అది అసలు. కానీ ఇంత మంచి ప్రశ్న కూడా మనకి ఎప్పుడొస్తుంది, కష్టాల్లో, సమస్యల్లో, బాధల్లో ఇరుక్కున్నప్పుడు అప్పుడు మాట్లాడతాం నేను ఎందుకు పుట్టానని. అసలు ఆ ప్రశ్న అప్పుడు వస్తే అసలు సమాధానం దొరకదు, అప్పుడు కాదు రావాల్సింది. ఈ భూమి మీద పుట్టాను అనుకుంటున్న ప్రతి మనిషి నేను ఎందుకు పుట్టాను అని పుట్టిన తర్వాత ఆలోచించాలి, కష్టాల్లోకి వెళ్ళాక కాదు. అంటే ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది, తల్లి గర్భము నుంచి బయటపడిన దినమును యోబు గారు తన జన్మదినముగా భావిస్తున్నాడు. యోబు గారు తన జన్మదినంగా భావిస్తున్నాడు, అందుకే నేను పుట్టిన దినం లేకపోతే బాగుండేది, నా తల్లి గర్భద్వారములను అది మూసేస్తే బాగుండేది, అది అంధకారమైపోతే బాగుండేది, నా కనులకు బాధ కలగజేసిన దినము లేకపోతే బాగుండేది. ఆయన మాటలన్నింటిని బట్టి చూస్తుంటే తల్లి గర్భద్వారముల నుంచి ఈ భూమి మీదకు వచ్చిన దినం తన జన్మదినం అనుకుంటున్నాడు, అది లేకపోతే బాగుండు అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు. మనిషి అజ్ఞానంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఎంటర్ అవుతాడు. ఖచ్చితంగా ఎంటర్ అవుతాడు. మానవ సమాజం అజ్ఞానంలో కొట్టుమిట్టాడిపోతున్నప్పుడు జ్ఞానముతో వెలిగించడానికి దేవుడు ప్రవేశిస్తాడు రకరకాల కోణాల్లో. అలాగే యోబు దగ్గరకు ప్రవేశించాడు, వచ్చాడు. ఏమంటున్నాడు, యోబు నీ పుట్టిన దినం లేకపోనుగాక అంటున్నావు కదా, నీ పుట్టిన దినం అని తల్లి గర్భద్వారముల నుంచి బయటకు వచ్చిన దినమును నీ జన్మదినంగా భావిస్తున్నావు కదా, నేను ప్రశ్న అడుగుతాను చెప్పు యోబు అన్నాడు.
అసలు నీ పుట్టిన దినం ఏదో తెలుసా నీకు? ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా అని 20:21 వచ్చేసరికి ఏమంటున్నాడు చదవండి. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది, 21 ఇదంతయు నీకు తెలిసే ఉన్నది. తెలుసా భూమికి పునాదులు వేయడం మనిషికి తెలుసా? ఆకాశములను కలిగించడం మనిషికి తెలుసా? చీకటిని కలిగించడం మనిషికి తెలుసా? వెలుగును సృష్టించడం మనిషికి తెలుసా? అంటే ఇదంతా నీకు తెలుసు నాయనా, ఇదంతయు నీకు తెలిసే ఉన్నది. ఎందుకంటే నీవు బహువృద్ధుడవు నాయనా, ఈ భూమికి పునాదులు వేయబడేటప్పటికీ నీవు పుట్టి ఉంటివి. తల్లి గర్భం నుంచి వచ్చినది జన్మదినమని నువ్వు భావిస్తున్నావు, కాదు నాయనా, అజ్ఞానంగా మాట్లాడుతున్నావు. నేను చెబుతున్నాను విను, ఈ భూమికి పునాదులు వేయబడినప్పటికే నీవు పుట్టి ఉంటివి. ఆశ్చర్యం అండి, అవునండి, బైబిల్లో ఉన్నవన్నీ ఆశ్చర్యకరమైన సంగతులే. కానీ సర్వసత్యాలు బైబిల్ అసలు మత క్రైస్తవ్యం అసలు సర్వసత్యం గమనిస్తున్నారనుకోండి, సహజంగా మీ కంటికి దాని ప్రారంభం ఎక్కడ అంటే ఆ భూమి పైనుండి కనబడే దాని కాండం, ఆ కాండము పైన విస్తరించిన కొమ్మ, ఆ కొమ్మలలో చిగురించిన ఆకులు, ఆ కొమ్మలు చిగురించిన పువ్వులు. బిల్డింగ్ చూడండి, ఓ అపార్ట్మెంట్ చూడండి. ఈ భూమి పైనుంచి మీకు క్రింద సెల్లార్ పైన ఫస్ట్ నీ కంటికి కనబడకుండా ఆ వృక్షం యొక్క ప్రారంభము ఎన్ని అడుగు నీకు చెప్పలేదెవరు. ఓ కవి అంటాడు, ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం అంటున్నాడు. తప్పు చెప్పాడు కవి, మన కథ అమ్మ దగ్గర కాదు ప్రారంభం. 33:27 శాశ్వతుడైన దేవుడు మొదట నీ జన్మ జరిగింది ఎక్కడో తెలుసా? శాశ్వతుడైన దేవుడు తల్లి గర్భములోనికి రాకముందు, ఈ భూమి మీదకు అసలు మనం రాకముందు, మనము ఈ సృష్టి లేకముందు, జగత్తుకు ఈ భూమికి పునాది వేయబడేటప్పటికే మనమంతా పుట్టాం ఎక్కడో తెలుసా? దేవునిలో పుట్టి ఆ దేవునినే, ఆ దేవుని గర్భాన్ని నివాసంగా మార్చుకొని అక్కడే ఉన్నామండి, అక్కడే. అక్కడే నీకు నివాస స్థలం గమనించారా లేదా? ఝాన్సీ లక్ష్మీభాయ్ తెలుసు కదా మీకు, 1857 సైనిక తిరుగుబాటులో ఏమంటే ఝాన్సీకి రాణి, ఆవిడ కూడా బిడ్డను ఇలాగే వీపు మీద కట్టుకొని బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసింది. ఫోటోల్లో మనకు కనపడుతుంటుంది. మన పిల్లలను మనం ఏమంటే ఎత్తుకోవాలంటే చేత్తో ఎత్తుకుంటాం, లేదంటే జోలిలా సంచిలా కట్టుకుంటాం. కానీ దేవుడు కంగారులకు ఇచ్చిన ప్రత్యేక నిర్మాణం ఏంటో తెలుసా? అవి మరి పిల్లల్ని ఎత్తుకోవడానికి మనలాగే చేతులతో పట్టుకోవడానికి కుదరదు కదా, ఉన్నదే రెండు కాళ్ళు, ఆ పైన చిన్న చిన్న కాళ్ళు ఉంటాయి, ఉపయోగపడవు. అందుకని దేవుడు వాటికి ఏమిచ్చంటే వాటి పొట్ట భాగంలోనే, కడుపు భాగంలోనే ఒక సంచి వంటి నిర్మాణం ఉంటుంది. దాని శరీరంలో భాగం సుమండి అది బిడ్డలను కన్న తర్వాత అది తనలోనే దాచుకుంటుంది, తన కడుపులోనే ఒక సంచి భాగం దానిలో దాచుకుంటుంది. ఏమండి, బిడ్డలను తన గర్భములో ఒక సంచిలో ఒక కడుపులో ఎలాగైతే కంగారు దాచుకుంటుందో, ఈ భూమిని ఇంకా చెయ్యకముందే ఆ పరలోకంలోనే కోటానుకోట్ల మంది తన పిల్లలను కన్న దేవుడు తనలోనే మనకు నిర్మాణాలు ఏర్పాటు చేశాడు, నివాసాలు ఏర్పాటు చేశాడు. ఒక కంగారు తన కడుపులోనే ఎలాగైతే పిల్లలను దాచుకొని భద్రపరుచుకుందో, దేవుడు తనలోనే కోట్ల మంది మనుషులను దాచుకున్నాడు. అందుకేమన్నాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము. అంటే మన ప్రారంభం భూమి కాదు, మన ప్రారంభం తల్లి కాదు, మన ప్రారంభం తల్లి గర్భ ద్వారములు కావు. అందుకే యోబు అజ్ఞానంగా మాట్లాడుతున్నావయ్యా, నీ ప్రారంభం నీ తల్లి గర్భం అనుకుంటున్నావా? ఆడదే ఆధారం అక్కడే ఆరంభం అనుకుంటున్నావా? తప్పు, నేను నీ ప్రారంభం, నా దగ్గర ప్రారంభమయ్యావు, నా దగ్గర నుంచి బయలుదేరావు,
ఏ కాలానికి నువ్వు భూమి మీదకు రావాలో నేను నిర్ణయించిన ఆ కాలంలో తల్లి గర్భద్వారముల నుండి నువ్వు భూమి మీదకు వచ్చావు. ప్రయాణమయ్యా, నీ బ్రతుకొక ప్రయాణం. ఫరో అడుగుతున్నాడు, వృద్ధుడైన యాకోబును చూడగానే అడగాలనిపించింది. ఏమని, అయ్యా మీరు జీవించిన సంవత్సరములెన్ని అని అడిగాడు ఫరో యోసేపు, యాకోబును అడిగాడు యోసేపు తండ్రి. అప్పుడు యాకోబు అన్నాడు, నేను జీవించిన సంవత్సరములు అనలేదండి, నేను యాత్ర చేసిన సంవత్సరములు దినములెన్ననగా అన్నాడు. సంవత్సరములెన్ననగా? 130 అన్నాడు. యాత్ర చేశాడా? ఏమంటే యాకోబు ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేశాడండి? ఎన్ని సంవత్సరాలు చేశాడండి? తల్లి దగ్గర నుంచి పద్దనరాముకు చేశాడు, కనాన్ నుంచి పద్దనరాముకు, పద్దనరాము నుంచి తిరిగి కానానికి, అంతే కదా తన జీవితంలో. ఆ తర్వాత కానాన్ నుంచి ఐగుప్తుకి, అంతే కదా. మరి 130 ఏళ్ళు యాత్ర చేశానంటున్నాడు. ఆయన మాట్లాడుతున్నది ఈ భూమి మీద ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కు చేసే యాత్ర గురించి కాదు. ఫరో జ్ఞానం లేనివాడు రాజు కావచ్చు, కానీ దైవజ్ఞానం లేదు కదా. ఏమంటున్నాడు, అయ్యా నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించావంటున్నాడు. అంటే మానవ అజ్ఞానం ఎలా ఉంటుందో ఒక రాజుగా ఫరూక్ కూడా అదే అజ్ఞానం. తల్లి గర్భము నుంచి ప్రారంభమై మరణంతో ముగిసేదాన్ని బ్రతుకనుకుంటున్నారు చాలామంది. ఇది కాదయ్యా బ్రతుకంటే, ఇది కేవలం ఒక కాలం, ప్రయాణ కాలం. ఇది ఒక మజిలి, ఇది జీవితం, ఇది కాదు. నేను యాత్ర చేసిన దినములు అంటే తల్లి గర్భము నుంచి మరణం వరకు ఈ భూమి మీద నేను ఒక యాత్ర చేశాను. ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? పరలోకం నుంచి వచ్చాను. ఇక్కడ ఈ బ్రతుకులో ఈ కాలం ఉంది, బ్రతుకు కాలం. జర్నీ, జర్నీ, జర్నీ. అప్పుడప్పుడు టీవీ ఛానల్స్ వాళ్ళు ఆయా రంగాలలో గొప్పవాళ్ళైన వాళ్ళను కూర్చోబెట్టి అడుగుతుంటారు. ఆయా రంగాలలో ఒక మంచి స్థానానికి వచ్చాను, అది పొలిటికల్ స్టేజ్ కావచ్చు, లేదా ఒక నటుడిగా కావచ్చు, లేదా ఒక వ్యాపారవేత్తగా కావచ్చు, లేదా ఒక విద్యావేత్తగా కావచ్చు, మంచి స్థానంలోనికి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి చెప్పండి సార్ మీ జర్నీ ఎలా సాగింది అంటారు. జర్నీ అంటే నేను ఇంట్లో నుంచి కారులో వచ్చాను అన్నాడు అనుకోండి. ఈ జర్నీ గురించి కాదు అడిగింది, ఏ స్థితిలో ప్రారంభమయ్యావు, ఏ స్థితికి వచ్చావు, ఈ స్థితి నుండి అతి తక్కువ స్థాయి నుంచి అంత గొప్ప స్థాయికి ఎదగడానికి సాగిన నీ ప్రయాణం ఉంది దీని గురించి. అంటే దీన్ని కూడా ఒక ప్రయాణంతో పోల్చి మాట్లాడతారా? అవునండి. అలాగే దేవుడిచ్చిన బ్రతుకు కాలం ఈ భూమి మీద, దీనిని ప్రయాణం అన్నాడు. ఈ ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? తల్లి గర్భం కాదు, పరలోకం. పరలోకం నుంచి ప్రారంభమైన మన ప్రయాణం ఈ భూమి మీదకు వచ్చింది. అక్కడి నుంచి ఆత్మగా ప్రయాణమైన నీవు ఇక్కడ ఉండడానికి అవసరమైన తల్లి గర్భంలో శరీరాన్ని ధరించుకున్నావు, దేవుడు నీకు ధరింపచేశాడు. ఈ భూమి మీద ప్రయాణం ముగిసిపోగానే మరో లోకానికి ప్రయాణం, మరో లోకానికి. అందుకే యేసుప్రభు అంటున్నాడు, ముగించేసుకుందాం, 7వ అధ్యాయము యోహాను సువార్త, 7వ అధ్యాయము యోహాను సువార్త 7వ అధ్యాయము 33 నుండి చదవండి. ఏమంటున్నాడు యేసు, ఇంకా కొంతకాలము నేను మీతో కూడా ఉన్నును, తర్వాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును, మీరు నన్ను వెతుకుదురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉంటానో అక్కడికి మీరు రాలేరు. వాళ్ళకి అర్థం కావట్లేదండి, ఈయన ఎక్కడికి వెళ్తాడు, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, నన్ను పంపిన వాని యొద్దకు వెళతానంటున్నాడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, గలలయ్య నుంచి కదా, నజరేతుల నుంచి కదా, అక్కడికి వెళ్తాడా? అక్కడికి వెళితే మేమెందుకు రాలేము అక్కడికి? వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు. ఆయన మాట్లాడుతున్న మాటలలోని జ్ఞానం ఆ రోజు సామాన్యమైన ప్రజలు కానీ, ఆనాటి శాస్త్రులు పరిచయాలు కానీ అర్థం చేసుకోవటం లేదు. తాను పరలోకము నుంచి వచ్చి తినని, తిరిగి ఆ తండ్రి దగ్గరకు వెళ్ళవలసి ఉన్నదని యేసుక్రీస్తు బాగా తెలుసండి. ప్రిల్లరా, ప్రతి మనిషి ప్రారంభం పరలోకం, ప్రతి మనిషి చివరి గమ్యం, గురి దేవుడే, చివరి టార్గెట్. ఒక ప్రయాణం అనగానే ప్రారంభపు, ప్రారంభమైన స్థానం ఉంటుంది, చేరవలసిన గమ్యస్థానం ఉంటుంది, దాన్ని గురి అంటారు, టార్గెట్ అంటారు. 16 కీర్తనల గ్రంథం 8లో భక్తుడు ఏమంటున్నాడు చూడండి, ప్రతి మనిషి బ్రతుకుకు టార్గెట్ ఏంటో చెప్తున్నాడు చూడండి.
ప్రతి మనిషి జన్మకు టార్గెట్, బ్రతుకుకు టార్గెట్, బ్రతుకనే ప్రయాణానికి టార్గెట్. కీర్తనల గ్రంథం 16:8, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఏమండి, ఈ భూమి మీద బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు ఆ గురిని పాడు చేస్తున్నారు తెలుసా? అపవాదే పరుగులు తీసుకుంటూ గురి వద్దకు, టార్గెట్ వద్దకు వెళ్ళవలసిన మనిషికి కాళ్లకు ఉర్లు ఒగ్గుతున్నాడు, గాలం వేస్తున్నాడు, వలలు వేస్తున్నాడు, బోనులు పెడుతున్నాడు, మనం టార్గెట్ వైపు పరిగెత్తకుండా చూస్తున్నాడు. తల్లిదండ్రులు కూడా చివరికి బిడ్డ పుట్టగానే అనుకుందట డాక్టర్ని చేయాలని. నువ్వెవరమ్మా చేయమనంట చేయాలనుకోవడానికి? బిడ్డ పుట్టగానే అనుకున్నాను ఇంజనీర్ని చేయాలని, నువ్వెవరు అనుకోవడానికి? ఆ బిడ్డ ఎక్కడి నుంచి ప్రయాణము బయలుదేరిపోయాడు, బయలుదేరి వచ్చాడు, అసలు అతన్ని బయలుదేరదీసి పంపిన ఆయన ఎవరు? ఈ ప్రయాణానికి చివరి టార్గెట్ ఏంటో నీకు తెలుసా? ప్రతి మనిషి బ్రతుకు అనే ఈ జీవిత కాలం అనే ప్రయాణానికి టార్గెట్ యెహోవా యందే నా గురి నిలుపుచున్నాను. అది అక్కడికి చేరుకోవాలి. నీ లైఫ్ టార్గెట్ డాక్టర్ అవడమా? నీ లైఫ్ టార్గెట్ ఇంజనీర్ అవడమా? నీ లైఫ్ టార్గెట్ గొప్ప వ్యాపారవేత్త అవడమా? ఏంటండి ఇలా మారిపోయింది ప్రపంచం? సామాన్యుడిగా డబ్బు లేనివాడిగా ఉన్నా వచ్చేది చావే, కోట్లు గడించినా చివరికి వచ్చేది చావే. అంటే మామూలుగా ఉండి శవం అవడం నీకు ఇష్టం లేదు కదా, కోట్లు సంపాదించి శవం అవ్వాలి అంతేనా? ఏం పెట్టుకుంటున్నారు టార్గెట్? నీ లైఫ్ ఒక జర్నీ అయితే ఈ లైఫ్ జర్నీలో నువ్వు వెళ్ళవలసిన నీ ఎండింగ్ పాయింట్, టార్గెట్ పాయింట్ ఏంటో తెలుసా? యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. నిజంగా ఈ బ్రతుకు ప్రయాణంలో దేవుణ్ణి మాత్రమే టార్గెట్గా పెట్టుకొని గురి వద్దకే పరిగెత్తుతున్నానన్న పౌలులాగా ఎవరండి పరుగులు తీస్తున్నారు? అదేనా టార్గెట్? ఒక విలువిద్య ఆర్చరీ అంటారు. నిజంగా వాళ్ళు వాళ్ళ టార్గెట్ ఎలా ఉంటుందో తెలుసా? సర్కిల్స్ ఉంటాయి, సర్కిల్స్. ఆ సర్కిల్స్ మధ్యలో ఒక ఎర్రగా ఒక డాట్ ఉంటుంది సెంటర్లో, వాడి టార్గెట్ అది. ఆ బాణాన్ని నేరుగా బలంగా వింటిలో సంధించి లాగి వదిలితే ఆ ఎరుపు డాట్లో సెంటర్లో గుచ్చుకోవాలి, అది వాడి టార్గెట్. దానికి దగ్గరగా గుచ్చుకుందనుకోండి కాస్త మార్కులు తగ్గుతాయి, కొంచెం దూరంగా ఆ పాయింట్కి ఎంత దగ్గర పడిందో దాన్ని బట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఉంటాయి. ప్రిలరా, ఈ భూమి మీద దేవుని దేవుడిచ్చిన ఈ జీవితంలో దేవుడే టార్గెట్గా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది, ఎంతమంది? ఒక పౌలు అన్న ఆ మాట అన్నాడు, నేను గురి వద్దకే అలాగు గురిని మాత్రమే చూస్తూ, యేసుక్రీస్తును మాత్రమే చూస్తూ ఈ బ్రతుకు కాలంలో మిగతావన్నీ ప్రక్కకు నెట్టి ఆ గురి వైపు పరిగెత్తిన వారికేనండి ఒక మహాలోకం, రాబోయే మరో ప్రపంచం. చచ్చిపోతారు కదండి, చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ మరో ప్రపంచంలోకి ఎలా వెళతారండి? ఈ శరీరాలన్నీ నాశనం అయిపోతాయి కదండి. చాలామంది ఇలా మాట్లాడుకుంటున్నారు, నిన్న మీరు విన్నారు కదా, వారెట్టి శరీరంతో వస్తారు. ఒకడు అడుగుతున్నాడట, మృతులు లేస్తారా, రెండవ రాకడలో లేస్తారా? యేసుక్రీస్తు 3 దినాలకు లేచాడంటే శరీరం ఉంది, శవంగా కనీసం ఉంది. లాజర్ 4 దినాలకు లేచాడంటే కనీసం కుళ్ళుతున్నదైన శరీరం ఉంది. యయీర్ కుమార్తె లేచింది అంటే శరీరం ఉంది, శవం ఉంది. మరి యేసుక్రీస్తు రెండవ రాకడలో లేవాలంటే శరీరం ఎక్కడుంది? అది వాడి క్వశ్చన్. అది 1 కొరింథీ పత్రికలో 35:15-35, మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరంతో వత్తురు అని ఒకడు అడుగుతాడట. ఏమండి మాట చూపించి ముగించేస్తారండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. ఈ పదం దగ్గర ఆగుదామండి, చాలాసార్లు చదివి ఉంటాం. నాకు ఇక్కడ డౌట్ వచ్చిందండి, మనం సహజంగా శవం చనిపోతే శవం మట్టిలో కలిసిపోయిందంటాం, మట్టిలో కలిసిపోయింది. దేవుడు కూడా నీవు మనుషులను మంటిలో కలుపుతున్నావు అని రాయించవచ్చు కదండి. కీర్తనాకారుడు లేదా ప్రార్థన చేసిన మోషే గారు నీవు మనిషిని మంటిలో కలిపేసావని రాయాలి, కానీ ఇక్కడ మంటిలో కలిపేసావంటం లేదు, మంటిలో కలిపావంటున్నాడా, మంటికి మార్చుచున్నావు అన్నాడా? మార్చుచున్నావు. మార్చడం ఏంటి?
అందరూ వాడే పదాలను ఉపయోగించకుండా ఓ ప్రత్యేకమైన పదాన్ని వాడాడంటే దాన్ని వదిలేయకూడదు. చాలా సబ్జెక్ట్ ఉంటుంది అందులో. మంటికి మార్చడం ఏంటి? మంటిలో కలపడం వేరు, మంటికి మార్చడం వేరు, తెలుసా? రెండు ఒకటే అనకండి. రెండు ఒకటే ఎలా అవుతాయి? ఏమంటే పాలల్లో నీళ్లు కలపడమును, నీళ్లను పాలల్లో కలపడం, నీళ్లను పాలల్లో కలపడము, నీళ్లనే పాలగా మార్చడం, ఈ రెండిటికి తేడా ఉందా లేదా? ఉందా లేదా? నీళ్లను పాలల్లో కలపడం వేరు, నీళ్లనే పాలుగా మార్చడం వేరు, తేడా ఉందా లేదా? అలాగే మంటిలో కలపడం వేరు, మంటిగా మార్చడం వేరు. మార్చడమా? ఎందుకండి అలా మారుస్తున్నారు? ఓ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఏమంటే మన దేశంలో టమోటా విస్తారంగా పండుతుంది, కానీ కొన్ని దేశాల్లో పండదండి, విదేశాల నుంచి తెచ్చుకుంటారు. అలాగని సంవత్సరం పొడవునా తెచ్చుకోవడానికి కూడా వాళ్ళకి అవదు. పోనీ స్టోర్ చేసుకోవాలంటే టమాటాను ఎన్ని ఎంతకాలం నిల్వ ఉంచగలరండి? టమాటాను కొన్న తర్వాత రెండు రోజుల్లో కుళ్ళిపోద్ది. అది ఫ్రిడ్జ్లో పెడదామా? ఓ వారం రోజులు ఉంటుంది. వారం రోజుల తర్వాత అయినా ఫ్రిడ్జ్లో కూడా ఏమైపోద్ది? కుళ్ళిపోద్ది. మరి కొన్ని సంవత్సరం పాటు అలాగే టమాటాను నిల్వ ఉంచుకోవాలంటే ఏం చేయాలి? టమాటాను టమాటాగా ఉంచితే అది నిల ఉండదు, దానిని సాస్గా మారిస్తే మాత్రం సంవత్సరం పాటు అలాగే నిల ఉండిపోద్ది. టమాటో సాస్. టమాటాను టమాటాగా ఉంచితే నిల ఉండదు, దాన్ని సాస్గా మారిస్తే నిల ఉంటుంది. అంటే దాని స్థితిని మారుస్తున్నారు నిల్వ ఉంచడానికి. ఇక పాలు ఉదయం నుంచి ఉదయం తెచ్చి అలా పెట్టేసేందుకు సాయంత్రానికి పాడైపోతాయి. పోని దానిని ఫ్రిడ్జ్లో పెడదామంటారా? ఓ రెండు రోజులు ఉంటాయి. అంతకంటే పోని టెట్రా ప్యాక్ అని ఒకటి వచ్చిందండి ఇప్పుడు, ఓ మూడు నెలలు స్టోర్ చేయగలం. అంతకంటే స్టోర్ చేయాలంటే అవదు. పాలను పాలుగా ఉంచితే అవి స్టోర్ ఉండవు, నిల్వ ఉండవు. మరేం చేయాలి? పాలను పౌడర్గా మార్చేశారనుకోండి, ఎంతకాలమైనా నిల్వ ఉంటాయి. చూసారా? దాని స్థితిని మారుస్తుంటే అవి నిల్వ ఉంటాయి. టమోటాను టమోటాగా ఉంచక దాని స్థితిని మారవగానే అది నిల్వ ఉంటుంది సంవత్సరం పాటు. పాలను పాలగా కాక పౌడర్గా మార్చేస్తే నిల్వ ఉంటుంది అది. ఇలా ఆలోచించండి. ఇప్పుడు దేవుడు మంటికి మారుస్తున్నాడట, మారుస్తున్నాడు. ఇంకా చెప్తాను మీకు, పాలల్లోనే ఇంకొకటి చెప్తాను. పాలను పెరుగ్గా మార్చారనుకోండి, పాలను పాలుగా ఉంచితే నిల్వ ఉండవు, పాలను పెరుగ్గా మార్చినా నిల్వ ఉండవు. పెరుగును మజ్జిగగా మారిస్తే అప్పుడు నిల్వ ఉండవు. మజ్జిగలో నుంచి వెన్న తీస్తే ఆ వెన్న కూడా నిల్వ ఉండదు. ఆ వెన్ననే మార్చి నెయ్యిగా మారిస్తే నువ్వు పాడవమన్నా పాడవదా నెయ్యి? అంటే పాడవ్వని పాడైపోయే పాలను మార్చి 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 నెయ్యికి తీసుకొస్తే పాడైపోయే పాలల్లో ఏముంది? పాడవ్వని నెయ్యిగా మారింది. చూసారా? గనుక మనుషులను మంటికి మార్చుచున్నావంటే ఈ మన్నును ఒకసారి చూడండి, మీ కాళ్ళ క్రింద ఉన్న మన్నుని. ఇది కుళ్ళిపోదండి, పాడైపోదండి. దీని వయసు ఎంత తెలుసా? గుప్పెడు మట్టి తీసుకొని ఒకసారి చూడండి, 450 కోట్ల సంవత్సరాల క్రితం కూడా ఇది ఇలాగే ఉంది. ఇంకో 450 కోట్ల సంవత్సరాలు ఒకవేళ దేవుడు ఉంచితే ఆ మట్టి అలాగే ఉంటుంది. మట్టి మారదు, మట్టి కొళ్ళదు, మట్టి పాడవదు, మట్టి మట్టిగానే ఉంటుంది. అంటే ఈ దేహాన్ని ఏ రూపంలోకి మారిస్తే నిల ఉంటుందన్నమాట? మంటిలో కలపడం కాదు ఇక్కడ, మంటికి మార్చుచున్నాడు, 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 మార్చుచున్నాడు. అవునండి, ఒకప్పుడు ఆదాము దేహాన్ని మనం ఆలోచిస్తే ఒకప్పుడు అది మట్టే. ఆ మట్టిలో నుంచి ఆదాము శరీరానికి అవసరమైన కణాలను బయటికి తీశాడు. తల్లి గర్భంలో ఆ కణాలనే లక్షలు కోట్లు 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 కణాలను పేర్చాడు. ఆకారంలో 60-70 కేజీల ఈ ఆకారం చావు పేరుతో ఆత్మ బయటికి రాగానే ఈ ఆకారాన్ని మట్టిలో పెట్టగానే ఒకనాడు ఏ కణాలైతే ఏ మట్టిలో నుండి వచ్చాయో ఆ కణాలను ఆ మట్టిగానే తిరిగి మార్చి భద్రపరుస్తున్నాడు. మా శరీరం ఎక్కడికో వెళ్ళిపోయిందని మీరు అనుకుంటున్నారు, కాదు. మీ శరీరములోని ప్రతి కణము మంటిగా మార్చబడి ఆ మంటిలోని భద్రం చేయబడింది. ఒకనాడు యేసుక్రీస్తు మాటతో లేదా దేవుని మాటతో లేదా దేవుని చేతి పనితో
మంటిలో లేనప్పుడే ఈ శరీరం మంటిలో లేదు. ఆదాము శరీరం ఒకనాడు మంటిలో దేవుడు పెట్టకుండానే ఆ మంటి నుండి ఆకారాన్ని తయారు చేస్తే ఇప్పుడు ఆల్రెడీ మంటిలో పెట్టి ఈ ఆకారాన్ని మంటిగా మార్చి ఆ మంటిని భద్రపరిచాడు ఈ నేలలో. ఏ ఆకారము లేనప్పుడే మంటిలో నుంచి ఆకారాన్ని తీయగలిగిన దేవుడికి, ఈ ఆకారమును ఆల్రెడీ భద్రపరిచిన తర్వాత తీయడం పెద్ద కష్టం అనుకుంటున్నారా? ఏమండి ఇంత ఇంత ఆకారాన్ని భద్రపరిచాడంటే నమ్మలేకపోతున్నారా? అయితే ఒక మాట మీకు మీకు తెలిసిందే చెప్తాను. ఎన్టీ రామారావు గారు తెలుసా మీకు? తెలీదా? ఒక సినిమా నటుడు, ఏమంటే ఒక పార్టీ వ్యవస్థాపకుడు, మన ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారా? చనిపోయారా? చనిపోయారు. ఆయన చనిపోయిన ఆయన చిత్రాన్ని, ఛాయాచిత్రాన్ని మనం భద్రపరచగలిగామా లేదా? భద్రపరచగలిగామా? ఎలా? దృశ్య తరంగాలను న్యూట్రాన్ల రూపంలోనో ఫోటాన్ల రూపంలోనో మార్చి ఒక ఫిల్మ్ మీదో, ఒక సీడీ మీదో, ఒక మెమరీ కార్డు మీదో దాని రూపాన్ని మార్చాం, దాని స్థితిని మార్చాం. దృశ్య తరంగాలుగా ఉన్న దానిని ఎలక్ట్రాన్లుగానో ఫోటాన్లుగానో మార్చి భద్రపరిచేసాం. మనం కూడా మారుస్తున్నాం. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చనిపోయాడు. ఎవరు? సినీ నేపథ్య గాయకుడు. ఆయన చనిపోయాడు కానీ ఆయన స్వరం ఇప్పటికీ భద్రపరచబడింది. ఎలా? ఆ శబ్ద తరంగాలను నువ్వు వాటి స్థితిని మార్చావు, ఫోటాన్ల రూపంలోకి న్యూట్రాన్ల రూపంలోకి మార్చి భద్రపరిచేసుకున్నావు. అంటే మార్చితే భద్రపరచబడుతుందని నీకు తెలుసా? తెలుసు. ఏమండి, మనమే ఒక మనిషి యొక్క రూపాన్ని ఛాయాచిత్రంగా భద్రపరచగలిగితే, మనమే లేని ఒక మనిషి శబ్దాన్ని, స్వరాన్ని, తరంగాలు, శబ్ద తరంగాలను మనం భద్రపరచగలిగితే మరి దేవుడెవరు? మన గురించి వ్రాయబడినప్పుడు కీర్తనలు 8:5 ఏం రాయబడింది తెలుసా? చదవనవసరం లేదు, నేను చెప్తాను. నీవు దేవుని కంటే మనిషిని కొంచెం తక్కువవానిగా, దేవుడి కంటే తక్కువ వాడిగా చేయబడిన నీకే ఒక మనిషి ఛాయాచిత్రాన్ని భద్రపరచగలిగే సామర్థ్యం ఉంటే మరి ఆయన ఎవరు? చాలామంది అంటుంటారు, ఒకవేళ బండగా చెప్పాలనుకుంటే ఆయన మనకు బాబు. ఆఫ్టర్ ఆల్ దేవుడి కంటే తక్కువ వారిగా చేయబడిన మనకే ఒక ఛాయాచిత్రాన్ని భద్రపరిచే కెపాసిటీ ఉంటే మరి ఆయన ఎవరు? ఆయనకు టోటల్గా ఈ బాడీనే భద్రపరిచే కెపాసిటీ ఉంటుంది, ఉండదా? ఉండదా? గనక ఎట్టి శరీరంతో వస్తురని కంగారు పడకు. ఈ శరీరాన్ని మంటిగా మార్చి భద్రపరిచిన ఆ దేవుడు రెండవ రాకడలో ఆ యేసుక్రీస్తు వస్తున్నప్పుడు మంటిలో భద్రపరచబడిన, మంటికి మార్చబడిన నీ దేహపు కణాలన్నింటినీ మారుస్తున్నాడు. అక్షయ అక్షయతకు మారుస్తున్నాడు, మహిమగలదిగా మారుస్తున్నాడు. అక్షయతలోనికి వచ్చి మహిమగా మార్చబడి మహిమ పొందిన ఆ శరీరముతో మళ్ళీ నిన్ను బయటికి తీసుకొస్తున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ అండి, వాట్ ఏ వండర్ఫుల్! ఇవన్నీ జరగకూడనివి, జరగనివి, జరగ అసాధ్యమైనవి అనకండి. ఒక మనిషిగా ఆయన కంటే తక్కువ వాడవైన నువ్వే కొన్నింటిని భద్రపరచగలుగుతుంటే నీకంటే ఎంతో శక్తిమంతుడైన ఆయనకు ఏది అసాధ్యం చెప్పు. కనుక ఈ జీవితాలు భద్రపరచబడతాయి, ఈ దేహాలు భద్రపరచబడతాయి. రెండవ రాకడలు సమాధులను పగలగొట్టుకొని మీ వాళ్ళు బయటకు వస్తుంటే ఎంత బాగుంటుందండి. చచ్చిపోయిన మన వాళ్ళని ప్రేమిస్తాం కదండి. మాకు మా తాత అంటే ఇష్టం. నాకు 11 వయసులో చచ్చిపోయాడు కానీ నాకు తెలుసు ఒకరోజు సమాధిని బద్దలు కొట్టుకొని ఆయన వస్తుంటే నేను చూస్తా. అలాగే మీ బిడ్డ చనిపోవచ్చు, లేదా మీ తల్లి చనిపోవచ్చు, లేదా నీ తండ్రి చనిపోవచ్చు, లేదా నీ భర్త చనిపోవచ్చు, నీ భార్య చనిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, దేవుడి కోసం బ్రతికితే ఒకరోజు మళ్ళీ ఈ సమాధులను బద్దలు చేసుకొని మీరు ప్రేమించిన మీ వాళ్ళు బయటికి రావడం మీరు చూస్తారు. అది నిజం గనుకనే యేసుక్రీస్తు ప్రపంచానికి మొదటిగా తను తాను చూపించుకున్నాడు ఎలాగొస్తావని సాక్ష్యం. ఎన్నో జంతువులను, ఎన్నో జీవులను ప్రకృతిలో పెట్టాడు, చచ్చిపోయిన మళ్ళీ బ్రతుకుందని. ఇలాంటి ఎన్ని ఆధారాలు కావాలి, ఇంకా ఎన్నో సంగతులు ఈ చివరి దినాన మరి జాయింట్ డైరెక్టర్ గారి ద్వారా, అన్నయ్య గారి ద్వారా విందాం. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ మాటలు ఎంత సత్యం నాయన. మనిషి జీవితం ఒక ప్రయాణం,
ఆ ప్రయాణం తల్లి గర్భంలో ప్రారంభం కాలేదు, మీ దగ్గర ప్రారంభమైంది. ఆ ప్రయాణం ఈ భూమి మీద 60 ఏళ్ళ ఒక మజిలి చేసుకొని తిరిగి మరలా ప్రయాణమై మీరున్న చోటికి చేరుకోవాలి. అక్కడకు రావాలంటే మహిమ పొందే శరీరాలతో తిరిగి మరలా మేము వస్తాం, మరో ప్రపంచాన్ని చూస్తాం, మరో జీవితాన్ని మేము చూస్తాం. ఎన్నో ఆధారాలు రుజువులు మీ గ్రంథంలోనే ఉంచారు, ప్రకృతిలోనే ఉంచారు. 3 దినములుగా విశేషమైన సంగతులు మా అన్నయ్య నోట మాకు వినిపిస్తున్నారు. నేటి దినము కూడా అద్భుతమైన సంగతులను వినిపించండి. చేరువచ్చిన ప్రతి బిడ్డ మనోనేత్రము వెలిగించండి. 100,000 రూపాయల ఖర్చుతో ఈ మంచి కార్యక్రమాన్ని చేస్తున్న మీ కుమారుడు రత్నమయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టాన్ని మీ జీవగ్రంథంలో వ్రాసుకోండి. నా తర్వాత మాట్లాడబోతున్న మీ కుమారునికి తోడుగా ఉండమని, ప్రయాణంలో ఉంటున్న మాకును తోడుగా ఉండమని, యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు.